हेलो फ्रेंड्स नेनु मी गोल्डन वंशी मीरु चूस्तुन्नारु द्वारका फ्लिक क्रिएशन फ्रेंड्स ई रोजु मी कोसम मंची वेंचर्स लो ई फ्लैट्स मोत्तम मी मुंदुकु नेनु ई रोजु तीसुकोस्तुन्नाम फ्रेंड्स इवन्नी अवेलेबल गा उन्नायी ఇవి వచ్చేసరికి పడమర ఫేసింగ్ అండి. సో పడమర ఫేసింగ్లో నేను రీసెంట్గా వచ్చేసరికి తూర్పు ఫేసింగ్లో హౌస్ అనేది నేను మీకు ఆల్రెడీ పెట్టాను. సో ఇది వచ్చేసరికి దాని ఆపోజిట్లో ఆ పడమర ఫేసింగ్ అండి. వెస్ట్ ఫేసింగ్లో మీకు హౌసెస్ అనేది నేను ఇప్పుడు ఏ విధంగా కట్టారు, మోడల్స్ ఏ విధంగా ఉందనేది నేను మీకు చూపిస్తాను. ఒకసారి మీకు తూర్పు ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ కూడా మీకు కావాలనుకుంటే మొన్న పెట్టిన వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఇది వచ్చేసరికి పడమర ఫేసింగ్. ఈ ఇంటి కొలతలు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ పొడవు వచ్చేసరికి 55 అడుగులు ఉందండి. అదేవిధంగా వెడల్పు చూసుకున్నట్టయితే 26 అడుగులు ఉంది. సో మొత్తం కూడా సైడ్ కాలువలు కూడా నీట్గా కట్టించడం జరిగింది వీళ్ళు. సో మంచి రోడ్డు ఉంది ఫ్రెండ్స్ వీళ్ళకి. ఈ ఫ్లాట్స్కి వచ్చేసరికి మంచి రోడ్డు ఉంది. సో మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ ఇంటి కొలతలు. ఒకసారి మనం గజాల లెక్క చూసుకుంటే 157 గజాల్లో కట్టిన హౌస్ మోడల్ ఫ్రెండ్స్. ఇది మొత్తం కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది మొత్తం కూడా కార్ పార్కింగ్ ఏరియా వచ్చింది. సో చాలా పెద్ద స్పేస్ అనేది ఉందండి వీరికి. సో పడమర ఫేసింగ్ కాబట్టి మనకి హౌస్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఒక స్టెప్స్ వచ్చినాయి ఫ్రెండ్స్, 3 అడుగులు స్టెప్స్ వచ్చినాయి. అదేవిధంగా స్టెప్స్ కింద ఒక కామన్ బాత్రూమ్ అనేది వీళ్ళు పెట్టడం జరిగింది. సీలింగ్ కూడా డీసెంట్గా సీలింగ్ అనేది చేయించడం జరిగిందండి ఇది ఫ్రెండ్స్. ఈ హౌస్ మొత్తం కూడా కట్టుబడి మొత్తం కూడా పూర్తి స్థాయి వాస్తు అయితే కట్టడం జరిగిందండి. సో ప్రతి కట్టుబడి కూడా అంటే మనం ఎక్కడ గొంతు చూసుకున్నా ఎక్కడ ఓపెన్ ప్లేస్ చూసుకున్నా కానీ ప్రతిది కూడా ప్రాపర్గా వీళ్ళు వాస్తు చూసి కట్టించడం జరిగిందండి. సో వాస్తు ప్రకారంగా అయితే మాత్రం వీళ్ళు అయితే చాలా సూపర్గా ఉంటుంది. అండ్ లోపల పెట్టిన డిజైన్స్ కూడా అదేవిధంగా మెటీరియల్స్ కూడా అన్ని ప్రీమియం క్వాలిటీ అనేది వీళ్ళు మెయింటైన్ చేశారు. సో అందులో అయితే వీళ్ళైతే బెస్ట్ ఫ్రెండ్స్. సో నేను ఆల్రెడీ కూడా మీకు ఇంతకుముందు కూడా నేను ఈ వీళ్ళు కట్టిన ఫ్లాట్స్ అని కూడా నేను చూపించాను మన ఛానల్ ద్వారా. ఈ ఫ్లాట్స్ కొనడం కూడా జరిగింది. సో వాళ్ళైతే ప్రస్తుతానికైతే హ్యాపీగా ఉన్నారు ఫ్రెండ్స్. వీళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, ప్లస్ తక్కువ అమౌంట్లో అది కూడా గుంటూరుకి కేవలం 4 కిలోమీటర్ లోపే ఈ హౌస్ అనేది ఉందండి, గుంటూరుకి చాలా దగ్గరలో. అండ్ ఒకసారి మనం ఈ మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే మొత్తం కూడా టేక్తో చేయడం జరిగిందండి. సో మంచి డీసెంట్ డిజైనింగ్ అనేది వేశారు. మనం ఒకసారి లోపలికి అయితే వెళ్దాం, లోపలికి వెళ్ళి మిగిలిన విషయాలు అనేది మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మొత్తం హాల్ అండి. హాల్ పొడవు చూసుకున్నట్టే ఫ్రెండ్స్ 11x35 దాకా ఈ హాల్ పొడవు అనేది ఉందండి. కింద వేసిన మార్బుల్స్ అవ్వచ్చు, ఇవి కూడా చాలా ప్రీమియం క్వాలిటీ మార్బుల్స్ అనేది వేయడం జరిగిందండి వీళ్ళు. చూడండి మొత్తం కూడా పొడవు అనేది 35 దాకా ఉంది. వెడల్పు వచ్చేసరికి 11 అడుగులు వెడల్పు అనేది ఉందండి. పైన సీలింగ్ చూసుకున్నట్టయితే అది కూడా చాలా డీసెంట్గా ఉంది. అదేవిధంగా ఈ కిటికీలు అయితే మొత్తం కూడా గ్రానైట్ అనేది వీళ్ళు మెయింటైన్ చేశారండి. సో అందులో అయితే వీళ్ళు సూపర్. అదేవిధంగా ఫ్రెండ్స్ మనం ఒకసారి సీలింగ్ అనేది గమనిద్దాం, ఏ విధంగా చేయించారండి సీలింగ్ అనేది. చూడండి హడావుడి అనేది లేకుండా, అంటే ఎక్కువ కాకుండా డీసెంట్గా ఒక మంచి లుక్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీవీ స్టాండ్స్ కూడా మంచిగా క్వాలిటీ అనేది మెయింటైన్ చేశారండి, వుడ్తో చేయించారు మొత్తం కూడా. సో అది కూడా మంచి గ్రానియర్ లుక్ అనేది మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకు కూడా చూసేటప్పుడు కూడా సూపర్ బాగుంది అనిపించింది. అదేవిధంగా మనకి మొబైల్లో చూసే దానికంటే డైరెక్ట్గా చూసినప్పుడు అయితే అవి కూడా చాలా అంటే చాలా నీట్గా అనిపిస్తున్నాయండి. నా మొబైల్లో కొంచెం మామూలే లైట్గా కనిపిస్తున్నాయి, బట్ డైరెక్ట్గా చూసినప్పుడు అయితే మీరైతే మంచిగా ఇంప్రెస్ అనేది అవుతారండి. సో ఇది ఇది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ నా ఓపెన్ కిచెన్ అనుకోవచ్చు మనం. సో ఓపెన్ కిచెన్ వచ్చేసరికి 8x12 సైజులతో కొలతలతో అనేది కిచెన్ అనేది వీళ్ళు కట్టడం జరిగిందండి. ఇది ఇది వచ్చేసరికి ఒకసారి మన లోపలికి ఒకసారి చూద్దాం ఈ మెటీరియల్స్ ఏ విధంగా చేశారని చూద్దాం. సో ఇది వచ్చేసరికి ఐ థింక్ పూజ గది ఫ్రెండ్స్. ఎస్ పూజ గది అండి, ఇక్కడ వచ్చేసరికి పూజ గది ఉంది. అదేవిధంగా ఇక్కడ షింక్ అనేది చూడండి, ఇది కూడా ప్రీమియం క్వాలిటీ అనండి. సో అది కూడా చాలా బాగా మంచి చూడండి మెటీరియల్స్. అనేది చాలామంది ఇలా సేల్ చేసేవాళ్ళేంటంటే మెటీరియల్స్లో కొంచెం తక్కువ మెటీరియల్స్ వేసేసి తక్కువ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, చేసి సేల్ చేసేస్తారు. బట్ వాళ్ళు ఇలా కాకుండా ఎక్కువ ప్రైస్తో కాకుండా తక్కువ ప్రైస్తో ఇస్తూ అదేవిధంగా అందులో ప్రీమియం క్వాలిటీతో వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. సో అందుకు వీళ్ళకైతే నిజంగా సూపర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ హౌస్ కూడా మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుంది. కేవలం మెయిన్ రోడ్ ఏదైతే ప్రత్తిపాడు వెళ్ళే రోడ్డుకి కేవలం 150 మీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఈ హౌస్ అనేది ఉందండి.
సో ఇక్కడ వచ్చేసరికి 6 feet ఫ్రిడ్జ్ అనేది పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ అండి. సో చిన్న బెడ్రూమ్ ఇది వచ్చేసరికి 11.5x12 కొలతలతో అనేది ఈ బెడ్రూమ్ అనేది ఉందండి. సో ఇటు సైడ్ చూసుకుంటే స్లైడ్ డోర్స్ ఇచ్చారు, అదేవిధంగా అందులోనే బాత్రూమ్ అనేది స్లైడ్ డోర్స్ బ్యాక్ సైడ్ బాత్రూమ్ అనేది ఉంటుంది. ఇంకా సీలింగ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ నార్మల్ సింపుల్గా అనేది చేయించారు. ఇది కూడా మంచి లుక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి వీళ్ళు. ఒకసారి మనం ఏదైతే ఉందో మెయిన్ బెడ్రూమ్లో కూడా ఒకసారి వెళ్దాము. సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా వెళ్ళిపోయి ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం. సో అది చూసే ముందు ఒకసారి మెయిన్ డోర్ అనేది వీళ్ళు బెడ్రూమ్ మెయిన్ డోర్ బెడ్రూమ్ ఉంటుంది కదా, సో దాని డోర్ అనేది మనం ఒకసారి చూసుకుందాం. సో ఈ విధంగా అనేది ఇచ్చారండి వీళ్ళు మెయిన్ డోర్ అయితే. ఒకసారి మనం లోపలికి అయితే వెళ్దాం, వెళ్ళి బెడ్రూమ్ ఎలా ఉంది మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దామండి. సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కొలతలు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 11.5x14.5 అండి. సో మాస్టర్ బెడ్రూమ్ కొలతలు వచ్చేసరికి ఈ విధంగా అనేది ఉంటాయి. సో మొత్తం కూడా స్లైడ్ డోర్స్ అని పెట్టారు. సో కింద వేసిన ఈ ఏదైతే మార్బుల్స్ టైల్స్ ఉన్నాయో సో అవి కూడా చాలా మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేశారండి. సో ప్రతిది అంటే నేను ప్రతిది కూడా మీకు చెప్తున్నాను, క్వాలిటీలో విషయంలో అయితే మాత్రం వీళ్ళు అసలు తగ్గలేదు. అదేవిధంగా మీరు కూడా ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పటిదాకా మీకు చూసి హౌస్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, సో ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేసి సార్తో మాట్లాడండి. మీరు ఖచ్చితంగా ప్రైస్ విషయంలో కూడా మీరు సాటిస్ఫై అవుతారు. మాట్లాడుకున్న తర్వాత సార్ వాళ్ళు చెప్పడం వచ్చేసరికి 58 లక్షల దాకా చెప్తున్నారు. మీరు ఒకసారి సార్తో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీరు మాట్లాడుకుంటే ఏమైనా తగ్గించే అవకాశం అనేది ఉందండి. సో ఇది వచ్చేసరికి కామన్ బాత్రూమ్ కాకుండా అటాచ్డ్ బాత్రూము, కామన్ బాత్రూమ్ కూడా బయట ఉంది, అలానే అటాచ్డ్ బాత్రూమ్ రెండు బెడ్రూమ్ కూడా నా పక్క పక్కనే అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఆ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి రెండింటిలో కూడా ఏదైతే అటాచ్డ్ బాత్రూమ్ కూడా వీళ్ళు మంచిగానే ప్రొవైడ్ చేశారండి. సో మనం ఒకసారి సరౌండింగ్స్ చూసే బదులు ఒకసారి చుట్టూరు పహరీ గోడ కూడా ఉంది కదా, అది కూడా మనం ఒకసారి చూద్దాము. సో చూసుకున్నట్టే ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇది వచ్చేసరికి 2.5 అడుగులు గొంతు అనేది వీళ్ళు వదులుకోవడం జరిగిందండి. సో ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ అదేవిధంగా వాటర్ సిస్టమ్ మొత్తం కూడా ఈ సైడ్లోంచి వస్తాయండి ఆ లోపల. అదేవిధంగా ఇది వచ్చేసరికి వాషింగ్ ఏరియా అని మనం అనుకోవచ్చు అండి. ఈ వాషింగ్ ఏరియా వచ్చేసరికి ఫ్రెండ్స్ 5x26 అండి ఈ కొలతలు. సో 5 అడుగులు వెడల్పు ఉంది, పొడవు వచ్చేసరికి ఇది మొత్తం కూడా 26 అడుగులు అనేది ఉందండి. సో వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, అన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి 1 అడుగు అనేది వదులుకున్నారు, చుట్టూరు కూడా బహరీ కూడా వచ్చిందండి. నా వాస్తు ప్రకారం స్పేస్ అనేది ఇంటికి గోడకి కలవకుండా అనేది వీళ్ళు నీట్గా అనేది చేయించడం జరిగిందండి. మనం ఒకసారి టెరెస్ పైకి కూడా వెళ్దాం, టెరెస్ పైకి వెళ్ళిపోయి ఏ విధంగా ఉంది పైన అనేది కూడా ఒకసారి మనం చూద్దామండి. సో చూడండి ఆ మెట్లు చూడండి ఎంత పెద్దగా ఇచ్చారో. సో 3.5x3 అడుగులు పైన ఇవ్వడం అంటే ఆ స్టెప్స్ చాలా ఫ్రీగా ఉంది. ఎంత పెద్ద వయసు వాళ్ళు అవ్వచ్చు, చిన్నపిల్లలు కూడా ఈజీగా దిగడానికి, ఈజీగా ఎక్కడానికి, స్కిడ్ అవ్వకుండా చేయడానికి వీళ్ళు చూసుకున్నారు. అండ్ స్టెప్స్ కూడా పాలరాయితో అనేది కట్టించడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మొత్తం చూపిస్తున్నా చూడండి. సో ఇది మొత్తం కూడా 157 గజాలతో కట్టిన హౌస్ ఫ్రెండ్స్. సో ఈ ఊరు వచ్చేసరికి ప్రత్తిపాడు రోడ్ అండి, ఏటుకూరు ఊరు వచ్చేసరికి గుంటూరుకి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. సో ఈ ఫ్లాట్స్ మొత్తం కూడా అమ్మడానికి అనేది రెడీగా ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్.